ప్రైజ్ లార్డ్. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి 3వ అధ్యాయము 10వ వచనము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామందు మీకు శుభములు తెలుపుచున్నాను. దేనియందు ప్రియులారా, ఒక పేదవాడు కట్టెలు కొట్టుకుంటూ బ్రతుకుతూ చాలా నమ్మకంగా భక్తిగా ప్రార్థన పరుడిగా జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఓ కల వచ్చింది. అదేమనగా, తాను సంపాదించే 10 రూపాయల్లో ఎంతో నమ్మకంగా క్రమంగా బహు సంతోషంగా దశమ భాగం అంటే 1 రూపాయి దేవునికి చెల్లించేవాడట. అది చూచిన దేవుడు అతన్ని ప్రేమించి అతనికి 100 రూపాయల సంపాదన ఇచ్చాడట. అతడు సంతోషించి 100 రూపాయల్లోంచి 10 రూపాయలు దశమ భాగం ఇచ్చాడట. దేవుడు అతనికి 1000 రూపాయలు ఇచ్చాడు. అతడు 100 రూపాయలు దశమ భాగాన్ని కొద్దిగా ఆలస్యమైన చెల్లించేవాడట. దేవుడు కనికరించి అతన్ని దీవించి భవనాలు, వస్తు వాహనాలు, చివరకు అతనికి నెలకు 10 లక్షలు ఇచ్చాడు. అప్పుడు అతడు, అబ్బా, దశమ భాగంగా ఏకంగా 1 లక్ష రూపాయలు ఇవ్వాలా? అంత డబ్బు కానుక పెట్టిలో వేయాలా? అతనికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం బహు కష్టమైపోయిందట. అప్పుడు ప్రభువా, ఏకంగా 1 లక్ష రూపాయలు దశమ భాగంగా ఇవ్వాలంటే నాకు ఎందుకో చాలా కష్టం అనిపిస్తుంది ప్రభువా అని అనకనే అన్నాడట. నేను ఇచ్చిన 10 లక్షల నుండి 1 లక్ష నాకు ఇవ్వడం కష్టంగా ఉంటే నువ్వు సంతోషంతో ఆ రూపాయే ఇవ్వు అని దేవుడు సెలవిచ్చిన మరుసటి రోజుకే తాను సంపాదించిన సమస్తం ఒక్కసారిగా మాయమైపోయి అతను మరలా కట్టెలు కొట్టుకుంటూ చెమట కారుస్తూ ఎండకి అలసిపోతూ ఒగురుస్తూ కట్టెలు కొడుతూ ఉన్నట్లు కల వచ్చిందట. అంతే, అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. అంతేగాక గ్రహింపు వచ్చింది. దేవునియందు ప్రియులారా, దేవుడు నిన్ను లేమిలో నుండి, కష్టాలలో నుండి, ఇబ్బందులలో నుండి లేవనెత్తింది, ఆదరించి చేరదీసింది, స్థిరపరిచి అండగా నిలిచింది. నువ్వు జీవితాంతం నమ్మకస్తునిగా, కృతజ్ఞత కలిగి దీనునిగా, ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావనే నమ్మకంతోనే. అంతేకాని ఆయన ఇచ్చిన సంపదతో, ఆశీర్వాదాలతో తులతూగుతావని మాత్రం కాదు, నీ బీద స్థితిలో నువ్వు దేవునితో కలిగి ఉన్న సహవాసం, ప్రార్థనా జీవితం, నమ్మకం, నీవు పొందుకుంటున్న దీవెనల ద్వారా పోగొట్టుకుంటున్నావని దేవుడు గ్రహిస్తే, వాటిని నీకు అనుగ్రహించిన దేవుడు వాటిని నీకు దూరం చేయడం పెద్ద కష్టమేమి కాదు సుమ. ఆ పరిస్థితి రాకముందే నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో. నిన్ను నీవు జాగ్రత్త పరుచుకునిన ఎడల దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.